అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ టు ఫార్మర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు విషయానికి వస్తే, ఒక డాష్ టీవీ రైతు అనే ఛానల్ నియర్లీ 70,000 సబ్స్క్రైబర్ కలిగిన ఒక ఛానల్, రిపీటెడ్ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో నా కోళ్ళని ఈ విధంగా పెంచాలి, ఈ విధంగా పెంచితే సక్సెస్ వస్తుంది అని ఒక వీడియో పెట్టడం అనేది జరిగింది నిన్న. సో నేను ఆ వీడియో చూశాను. ఆ వీడియో కంటే ముందు కూడా నేను ఆ ఫార్మర్ని డైరెక్ట్ గా కలిసి మాట్లాడడం అనేది జరిగింది. ఆయన రాజశ్రీ కోళ్ళు తీసేసి దగ్గర దగ్గరగా 3 నుంచి 4 నెలల దాకా అవుతుంది. సో లేని కోళ్ళలో ఆయన ఎలా సక్సెస్ సాధిస్తాడు అనేది నాకు అర్థం కావడం లేదు. సో మన ఊరికి దగ్గరలోనే 1-7 కిలోమీటర్ల దూరంలోనే ఆయన ఫామ్ అనేది ఉంది. సో ఆయన ఇప్పుడు ఆ రాజశ్రీ కోళ్ళని పెంచడం లేదు. ఆయన ఏదైతే నాటుకోళ్ళు ఏవైతే ఉంటాయో, నాటుకోళ్ళు కొంచెం జాతి కోళ్ళు అవి పెంచుకుంటున్నట్టున్నారు. సో ఏమిటి అంటే, నేను ఆ వీడియో చేద్దామని ఇక్కడికి వచ్చాను. బట్ ఏంటంటే, కొన్ని ఈ పెళ్ళిళ్ళు సీజన్ అవడం, ఫంక్షన్ సీజన్ అవడం వల్ల ఏంటంటే ఆయన అవైలబిలిటీలో లేరు. సో వచ్చిన తర్వాత నేను కన్ఫర్మ్గా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే, మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో ఉంది ఈ ఫామే, ఆ కోళ్ళ షెడ్ కూడా అదే. సో నేను మీకు చూపిస్తాను, త్వరలో చూపిస్తాను. సో ఏంటంటే, రాజశ్రీ కోళ్ళు నేను పెట్టి నష్టపోయినప్పుడు, మీకు ఆల్రెడీ మీ అందరికి కూడా విలేజ్ అగ్రికల్చర్లో వీడియో కూడా చూసే ఉంటారు చాలా మంది. సో నేను నష్టపోయిన తర్వాత నేను ఫార్మ్స్ విజిట్ చేయడము, నాలాగే ఎవరన్నా నష్టపోయారా, నేనే నష్టపోయానా, నేనే తప్పు చేశానా, వాళ్ళు కూడా ఏదైనా తప్పులు చేశారా అనేది తెలుసుకునే క్రమంలో ఈ ఫామ్ కూడా విజిట్ చేయడం అనేది జరిగింది. సో అప్పుడే నాకు ఆ విషయం తెలిసింది. సో నేను ఆ వీడియో చూసిన తర్వాత ఏంటంటే, నా మనసుకు కొంచెం బాధ అనిపించింది. ఏంటి ఇప్పుడు 70,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే, దగ్గర దగ్గరగా ఆ 70,000 సబ్స్క్రైబర్సే కాకుండా ఆ ఛానల్లో ఉన్న వీడియోని కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఆ వేల మందిలో కనీసం ఒక్క, ఇప్పుడు ఒక 10 లక్షల మంది చూశారనుకో, కనీసం ఒక్క 1000 మంది అని ఇంప్రెస్ అవుతారు. 1000 మంది ఇంప్రెస్ అయ్యి ఆ బిజినెస్ చేయాలనుకుంటే దాంట్లో ఉన్న లోటుపాతులు తెలుసుకోకుండా ఆ బిజినెస్ చేయాలంటే ఎంత నష్టం వస్తుంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు చేయాలని ఏం లేదు, కానీ ఒక్క కనీసం ఒక్క 1000 మంది అని ఇంప్రెస్ అవుతారు. 1000 మంది ఇంప్రెస్ అయినప్పుడు కనీసం ఆ బిజినెస్ చేయాలని అనిపించింది అంటే, కన్ఫర్మ్ గా వాళ్ళు దాంట్లో లోటుపాట్లు తెలుసుకోవడం, నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటది. ఈ విధంగా అంత పెద్ద ఛానల్స్ రైతులని, సో మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోకుండా ఆయన పెంచుతున్నాడా లేదా, తీసేశాడా లేదా అని బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వ్యూవర్షిప్ కోసము ఇట్లా చేయడం నాకు నచ్చలేదండి. ఆ డాష్ టీవీ రైతు అనే ఛానల్ లో పెట్టడం అనేది జరిగింది. కోళ్ళ గురించి నిన్నే పెట్టారు, వన్ డే అగో అని చూడడం అనేది జరిగింది. సో నేను ఆ వీడియో చేద్దామని వచ్చాను, సో విత్ ప్రూఫ్స్తో. బట్ ఏంటంటే, వాళ్ళు అవైలబిలిటీ లేరు, గేటుకి తాళం వేసి ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. సో దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తుంది. సో ఏంటంటే, చాలా వరకు చాలా ఛానల్స్లో ఆ బ్యాక్గ్రౌండ్ ఫ్లూట్ మ్యూజిక్ వేసి దాంట్లో ఉన్న లాభ నష్టాలు తెలియపరచకుండా చాలా మందిని ముంచేస్తున్నారు. సో ఇదే మాదిరిగా ఆ ఛానల్లో వాళ్ళు ఏదైతే వీడియోస్ పెట్టారు సక్సెస్ఫుల్ పర్సన్స్ అని, వాళ్ళలో చాలా మంది తీసేయడం అనేది జరిగింది ఫామ్స్ అవి. ఇదే వాస్తవం. వాళ్ళ వ్యూవర్షిప్ కోసం, వాళ్ళ టీఆర్పీ కోసం చేసే ప్రయత్నాలే అవన్నీ. సో రైతులు ఎవర, ఇప్పుడు కొన్ని రైతు ఛానల్స్ వచ్చినాయి. సో దాంట్లో చాలా మంది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లాంటి ఛానల్స్ని నమ్మడానికి ప్రయత్నించండి, అట్లాంటి ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా కొత్త ఛానల్స్ పుట్టుకొస్తాయి. ఇప్పుడు పలానా ఎక్స్ అనే పర్సన్ టాలెంటెడ్, పలానా వై అనే పర్సన్ టాలెంటెడ్, పలానా జెడ్ అనే పర్సన్ టాలెంటెడ్ వస్తాడు. నాకంటే మీకంటే ఇంకా ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరూ రావడం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది ఎంకరేజ్ చేస్తే. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళేం వ్యూవర్షిప్ కోసం, టీఆర్పీ కోసం ఫ్లూట్ మ్యూజిక్ వేసినట్టు వేస్తా ఉంటారు. వేస్తే ఆ వీడియో చూసి నేను నష్టపోయా కదా, నాలంటుడు ఇంకో నష్టపోతాడు. అట్లాంటి వీడియోస్ చూసి ఆ రాజశ్రీ కోళ్ళు నేను పెట్టి, నేనేదో ఊహించి, నేనేదో చేసి ఇట్లా పోయా. ఇప్పటికి మళ్ళీ అదే తప్పులు చేస్తా ఉన్నారు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.